ఈనాటి వీడియోలో మీరు త్రిప్రాంతకం గురించి ఎన్నో తెలియని విశేషాలు రహస్యాలు తెలుసుకుంటారు. త్రిపురాంతకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో మార్కాపురం డివిజన్లోని ఆర్థవీడు మండలంలోని ఒక చిన్న పల్లెటూరు. అయితే ఇక్కడ ముగ్గురు అసురులు మూడు పట్టణాల్లో నివసిస్తూ ఉండేవారు. వారిని శివుడు హతమార్చాడని అందుకే ఆయనకి బాల త్రిపుర సుందరి సహిత త్రిపురాంతకేశ్వరుడు అనే పేరు వచ్చింది. అందుకే ఆ ఊరికి కూడా త్రిపురాంతకం అని అప్పటి కథనాలు. త్రిపురాంతకం చేరుకున్నాక ముందుగా శ్రీ బాల త్రిపుర సుందరీదేవి గుడిని దర్శించుకుని ఆ తర్వాత కొంత దూరంలో ఉన్న కొండపైన శివుడిని దర్శించుకోవాలి. ఈ రెండు గుడులు త్రిపురాంతకంలో భాగం. బాల త్రిపుర సుందరీదేవి గుడి చుట్టూ పొలాలతో ఉంటుంది. చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆలయం గురించి తెలుసుకుందాం. బాల త్రిపుర సుందరీదేవి ఆలయం లోపలికి ప్రవేశం కోసం ఒక్కొక్కరికి టికెట్టు ధర 10 రూపాయలు. అయితే ఇక్కడ ఆలయ సమయం పొద్దున్న 7 గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు ఉంటుంది. ఈ గుళ్ళో ఎవరైనా 2-3 రోజులు ఉండాలనుకుంటే వారికి స్నానగదులు కూడా లభిస్తాయి. ఈ గుళ్ళో అమ్మవారికి ఆచిత సేవలు చేసుకోవచ్చు. ఒక్కొక్క సేవకి ఒక్కొక్క రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ గుడికి గొప్ప చరిత్ర ఉంది. అది ఏంటంటే అమ్మవారు స్వయంగా బావిలో వెలిశారు. అయితే ఆ రూపం చాలా భయంకరంగా ఉగ్రంగా ఉండటంతో అది చూసిన భక్తులు భయపడుతుంటే అమ్మవారి రూపాన్ని ఇప్పుడున్న విగ్రహానికి వెనుక ఉంచి పూజారులు మాత్రమే వెళ్ళి పూజలు చేసేలాగా ఏర్పాటు చేశారు. ఆ బావిని కూడా మూసేశారు. ఈ గుడిలో ఎన్నో శిల్పకళా ఫలకాలు కనిపిస్తాయి. అవి చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే ఈ గుడి నుంచి శ్రీశైలానికి సొరంగ మార్గం ఉందని గుడి వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మనం త్రిపురాంతకంలోని కొండపైన శివుణ్ణి దర్శించుకుందాం. ఇక్కడ కూడా ప్రవేశానికి టికెట్టు ధర 10 రూపాయలు. అయితే ఈ గుడిలో ఒక అరుదైన ప్రత్యేకమైన విశిష్టత కలదు. అదేంటంటే గుడిలోకి ప్రవేశించాక శివుని గుమ్మం దగ్గర మొదటగా చూడాలి. అక్కడ శివలింగానికి ముఖ కవళికలు అంటే కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు, నోరు అన్నీ గుమ్మం దగ్గర కనిపిస్తాయి. అదే గర్భగుడి నుంచి చూస్తే స్వామివారు లింగం రూపంలో కనిపిస్తారు. అదే ఈ గుడిలోని ప్రత్యేకత. స్వామివారి పక్కనే అమ్మవారు కూడా ఉంటారు. అమ్మవారు చాలా అందంగా ఉంటారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దే.